डियर स्टूडेंट्स डिग्री फाइनल ईयर विद्यार्थुक पेपर सिक्स नीचे एपी हिस्ट्री मूडो यूनिट मन रेंडु यूनिट कंप्लीट मूडो यूनिट वेल्तुन्नाम मूडो यूनिट कुतुबशाही गोलकोंडा कुतुबशाही अने टापिक चुद्दाम अयिते ई गोलकोंडा कुतुबशाही वंश चरित्र अने दानि मनं मुंदुगा चर्चिद्दां ई गोलकोंडा कुतुबशाही एवरु एंत मंदि चक्रवर्तुलु परिपालन चेशारु वारि परिपालना विधानं ए विधंगा उंदि अने विषयालनि कूडा मनं चूद्दां ओके स्टूडेंट्स जाग्रत्तगा विनंडि अयिते ई कुतुबशाही वंशं गुरिंचि चूस्ते वीळ्ळु दादापुगा 1512 नुंडि 1687 वरकु अंटे 175 సంవత్సరాల పాటు వెళ్ళు ఆంధ్రాలో పరిపాలన సాగించారు గోల్కొండని కేంద్రంగా చేసుకొని ఆంధ్రాలో పరిపాలన సాగించారని మనం చెప్పుకోవచ్చు అయితే స్టూడెంట్స్ వెళ్ళు మొత్తం 7 చక్రవర్తులు ఈ గోల్కొండ కుతుబ్షాహీలు మొత్తం 7 చక్రవర్తులు దాదాపుగా 175 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు पेर की मुस्लिम अनु वीर या पालन उ प्रजलू अंदर आंध्रुप मरी एक्व मेजारी हिंदू अंत वाल वीर विदेशी गुर्ति मुस्लिम अने विषयानी मर्चिपोई वाल तो अटे अ प्रजल तो कल परमत सहना पाटी चकटे परपालना व्यवस्था कनबरचि चरत्र గొప్ప పాలన ఏర్పాటు చేసిన చక్రవర్తులు ఈ గోల్కొండ కుతుబ్షాహీలు ఎందుకంటే మన భారతదేశాన్ని పరిపాలన చేసిన ముస్లిం చక్రవర్తులు చాలా మంది పరిపాలన చేశారు అయినా కానీ వారెవరికీ కూడా వీరక పరిపాలనలో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మత సామరస్యం తోటి చక్కటి పాలన వ్యవస్థను కనబరిచి వీరు ముస్లింలు అయినను కూడా వారి ప్రజల వలె వీరు కూడా ఆంధ్రులే అనే ఒక ఆలోచనని ప్రజల్లో తీసుకొని వచ్చి చక్కటి మత సామరస్యంతో పరిపాలన చేసిన గొప్ప వ్యక్తులు ఈ యొక్క గోల్కొండ కుతుబ్షాహీలు అయితే స్టూడెంట్స్ వీరి గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు ఏంటనేది చూస్తే పెరిస్తా రచించిన గుల్షని ఇబ్రహీమి అనే ఒక గ్రంథము ఖాదిర్ ఖాన్ రచించిన గోల్కొండ కుతుబ్షాహీల చరిత్ర అనే గ్రంథము ఇంకా ట్రావెర్నియర్ బెర్నియర్ మొదలగు విదేశీ యాత్రికులు కూడా రచించిన అనేక గ్రంథాలు మనకి ఆధారాలుగా మనం గమనించవచ్చు అయితే ఈ యొక్క గోల్కొండ కుతుబ్షాహీల వంశ చరిత్రను ఒక వరుస క్రమంలో చెప్పుకుంటే అంటే 7 చక్రవర్తులు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా ఆ 7 చక్రవర్తులు ఎవరు వారి పాలనా కాలం ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ముందుగా ఈ గోల్కొండ వంశ స్థాపకుడు మూలపురుషుడిగా చెప్పుకునే వ్యక్తి సుల్తాన్ కులీ కుతుబ్షా ఈయన క్రీస్తు శకం 1512 నుంచి 1543 వరకు కూడా పరిపాలన కొనసాగించాడు అయితే ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్షా మధ్య ఆసియా నుండి బహ్మనీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యంలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరతాడు అప్పటికి బహ్మనీ సుల్తాన్ చక్రవర్తి మహమ్మద్ షా 3 ఆయన కొలువులో ఒక సాధారణ ఉద్యోగిగా చేరి తన యొక్క ప్రజ్ఞా విశేషాల ద్వారా అంచలంచలుగా తెలంగాణ ప్రాంతానికి గవర్నర్గా ఈయన యొక్క పదవిని అలంకరించడం అనేది మనం గమనించవచ్చు అయితే 1512 లో ఈ యొక్క బహ్మనీ చక్రవర్తి మహమ్మద్ షా 3 మరణం తర్వాత ఈయన ఈ గోల్కొండ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దాని కేంద్రంగా చేసుకుని పరిపాలన మొదలు పెడతాడు ఎవరు సుల్తాన్ కులీ కుతుబ్షా ఆ విధంగా 1512 లో ఈ యొక్క గోల్కొండ కుతుబ్షాహీల సామ్రాజ్య స్థాపన అనేది సుల్తాన్ కులీ కుతుబ్షా ప్రారంభిస్తాడు అయితే ఈయన చక్రవర్తి అయిన తర్వాత ఈయన యొక్క పరిపాలనలో విజయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తిస్తే ముందుగా ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకొని దానికి మహమ్మద్ నగరం అనే పేరు పెట్టి
దాని నుంచి ఈయన పరిపాలన అనేది ప్రారంభిస్తాడు. అయితే ఈ యొక్క గోల్కొండ కోటని పటిష్టం చేసి తన యొక్క సామ్రాజ్యానికి కేంద్రంగా చేసుకుని రాజ్య విస్తరణకు ఈయన ఎంతగానో కృషి చేస్తాడు. అయితే ఈ యొక్క గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలనా కాలంలో అదే సమయంలోనే మనకి విజయనగర చక్రవర్తిగా పరిపాలన చేస్తున్న వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన క్రీస్తుశకం 1509 నుంచి 1529 వరకు పరిపాలన చేశాడని మనం ఇంతకు ముందు క్లాసులో చెప్పుకున్నాం. ఇప్పుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా కూడా 1512 పరిపాలన ప్రారంభించాడు గోల్కొండ చక్రవర్తిగా. మరి ఇదే సమయంలో ఈ గోల్కొండ చక్రవర్తి సుల్తాన్ కులీ కుతుబ్ షా శ్రీకృష్ణదేవరాయలు 1529 చనిపోయిన తరువాత ఆయన మరణం అనంతరం ఆయన యొక్క పాలనలో ఉన్న సామ్రాజ్యాలు కొన్ని సామంత రాజ్యాలని ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా ఆక్రమిస్తాడు. అవేంటంటే కొండపల్లి, కొండవీడు, దేవరకొండ, ఓరుగల్లు మొదలగు ప్రాంతాలని ఈయన ఆక్రమిస్తాడు. గోల్కొండ కుతుబ్ షాహీల యొక్క సామ్రాజ్యంలో విలీనం చేస్తాడనమాట. అంతేకాకుండా గజపతులను కూడా ఓడించి ఏలూరు, రాజమండ్రి మొదలగు ప్రాంతాలని ఈ యొక్క గోల్కొండ కుతుబ్ షాహీల సామ్రాజ్యంలో విలీనం చేస్తాడు. ఇంకా సుల్తాన్ కులీ కుతుబ్ షా గొప్ప యోధుడే కాకుండా ఈయన ఎంతో మంది కవులను కూడా పోషించడము మరియు ఎన్నో మసీదులను, ఉద్యానవనాలను కూడా ఏర్పాటు చేయడం మనం గమనించవచ్చు. ఈయన తన సామ్రాజ్యంలో ఉన్న ఆంధ్రులను, ఆంధ్ర ప్రాంతం అయి ఉండడం వల్ల ఆంధ్రులందరినీ కూడా ఒకే త్రాటి మీద తీసుకుని వచ్చి పరిపాలన చేయడం వల్ల, అందరినీ కూడా సమానంగా పరిపాలించడం వల్ల ఈయనకి బడే మాలిక్ అనే బిరుదు కూడా ప్రజలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా సుల్తాన్ కులీ కుతుబ్ షా చక్కటి పాలన అందించాడు. అయితే ఈయనకి పాలన చివరి కాలంలో తన యొక్క కుమారుడు అయిన జంషీద్ చేతిలోనే ఈయన చంపబడతాడనమాట. ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆ విధంగా క్రీస్తుశకం 1543 ఈయన చనిపోవడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈయన తెలంగాణ, కృష్ణ, గోదావరి మొదలగు ప్రాంతాలన్నీ కూడా తన యొక్క గోల్కొండ సామ్రాజ్యంలో విలీనం చేయడం ఈయన యొక్క పాలనలో చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈయన తర్వాత పాలనకు వచ్చింది ఆయన యొక్క మూడవ కుమారుడు అయిన జంషీద్. ఈయన క్రీస్తుశకం 1543 నుంచి 1550 వరకు పరిపాలన చేస్తాడు. కేవలం 7 సంవత్సరాల పాలనే మనం చూడవచ్చు. ఈ జంషీద్ తండ్రిని చంపడమే కాకుండా తన సోదరుల్ని కూడా చంపడానికి ప్రయత్నం చేసి రాజ్యం నుంచి తరిమి వేయడం అనేది గమనించాలి. తన సోదరుల్లో చెప్పుకోదగ్గ గొప్ప చక్రవర్తి ఇబ్రహీం కుతుబ్ షా. ఈయన గురించి తర్వాత చూద్దాం. అయితే ఈ జంషీద్ తండ్రిని చంపేశాడు మరియు సోదరులను కూడా తన రాజ్యం నుంచి తరిమి వేయడం వల్ల ప్రజలెవరూ కూడా ఈయన యొక్క పరిపాలనని హర్షించలేదు. కాబట్టి ప్రజల యొక్క ప్రేమాభిమానాలని పొందకుండానే ఈయన అకాల మరణం చెందుతాడు. క్యాన్సర్ వ్యాధిని గురై ఎవరు? జంషీద్. క్యాన్సర్ వ్యాధికి గురై ఈయన క్రీస్తుశకం 1550 చనిపోవడం అనేది మనం గమనించవచ్చు. అయితే తరువాత పాలనకు వచ్చింది గోల్కొండ చక్రవర్తుల్లో మూడవ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా. ఈయన 1550 నుంచి 1580 వరకు కూడా పరిపాలన చేశాడు. అయితే గోల్కొండ సుల్తానుల్లో అందరికన్నా చాలా గొప్పగా పరిపాలన చేసి సామ్రాజ్యాన్ని చాలా ఎక్కువగా వ్యాప్తి చేసి గోల్కొండ సామ్రాజ్య నిజమైన నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి మనకి ఇబ్రహీం కుతుబ్ షా. ఈయన పరిపాలన గురించి చూస్తే చక్కటి పాలన అందించాడని చెప్పేసి ప్రజలు కూడా ఈయన్ని ఎంతో గొప్పగా పిలవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసి పరిపాలన చేసిన గొప్ప వ్యక్తి ఇబ్రహీం కుతుబ్ షా. అంతేకాకుండా తన రాజ్యంలో ఉన్న దారి దోపిడీ దొంగలందరినీ కూడా నిర్మూలన చేసి దేశీయ విదేశీయ వాణిజ్యాలను కూడా అభివృద్ధి పరిచిన గొప్ప వ్యక్తి ఇబ్రహీం కుతుబ్ షా. హుస్సేన్ సాగర్
నిర్మాత అని కూడా పిలుస్తారు ఇన్ని. ఎందుకంటే ఈ గోల్కొండ ప్రజల యొక్క తాగునీటి అవసరాలకైతేనేమి నీటిపారుదల అంటే వ్యాపార పరంగా నీటిపారుదల సౌకర్యాలైతేనేమి మనము ఈ యొక్క హుస్సేన్ సాగర్ ని నిర్మాణం చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి ఎంతో గొప్పగా పచ్చటి పొలాలను పండించుకోవడానికి అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా. ఈ హుస్సేన్ సాగర్ ఇప్పటికీ కూడా మనము చూస్తున్నాం హైదరాబాద్ లో ఉంది. ఓకే స్టూడెంట్స్, అయితే ఈయన ఇబ్రహీంపట్నం, ఫూల్ బాగ్, ఇబ్రహీం బాగ్ అనే గొప్ప గొప్ప ఉద్యానవనాలను కూడా నిర్మించాడు. తెలంగాణ ప్రాంతంలోని టర్కీ, అరేబియా, పర్షియా మొదలగు విదేశాలతోటి వాణిజ్య వ్యాపారాలను నడిపి ఈయన తెలంగాణ ప్రాంతాన్ని రెండవ ఈజిప్ట్ గా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా ఈయన ఆస్థానంలోని ఆంధ్రులు అయిన గొప్ప గొప్ప కవులు అద్దంకి గంగాధర కవి, రుద్రకవి ఇలాంటి చాలా మంది గొప్ప గొప్ప కవుల్ని పోషించడం వల్ల ఈయనే మల్కిబ రాముడు అని చెప్పేసి మనకి అదే బిరుదుతో పిలుస్తారనమాట. బిరుదేంటి, మల్కిబ రామ అనే బిరుదుతో పిలవడం మనం గమనించవచ్చు. ఓకే స్టూడెంట్స్, అంతేకాకుండా ఈయన పరిపాలనా కాలంలోనే 1565లో విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధము తల్లికోట యుద్ధం అనేది ఈయన కాలంలోనే మనకి జరుగుతుంది. అళియ రామరాయలు పరిపాలన తీసుకుని తమ చేతిలో తీసుకుని పరిపాలన చేస్తున్న సమయంలో ఒకప్పుడు అళియ రామరాయలే ఇబ్రహీం కుతుబ్ షాకి స్నేహ సహకారాలు అందించడము, ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేయడం అని మనం గమనించాం. అయితే అదే అళియ రామరాయలు ఈ బహ్మణి సుల్తాన్ల కూటమితోటి విభేదాలు తీసుకుని వస్తున్నాడు, విభజించు పాలించు విధానం ద్వారా వారి మధ్య ఒక పరమైన యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాడని చెప్పేసి గుర్తించిన ఇబ్రహీం కుతుబ్ షా ఈ బహ్మణి కూటమిని ఏకం చేసి 1565లో తల్లికోట అనే ప్రాంతం వద్ద ఈ యొక్క అళియ రామరాయల్ని చంపివేసి విజయనగర సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి దహనం చేస్తారు ఈ యొక్క బహ్మణి సుల్తాన్లు. దీంట్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఇబ్రహీం కుతుబ్ షా. ఆ తర్వాత ఈ ఇబ్రహీం కుతుబ్ షా విజయనగర సామ్రాజ్యంలోని కొండపల్లి, కొండవీడు మొదలగు దుర్గాలను కూడా తన సామ్రాజ్యంలో కలుపుకొని ఈ సామ్రాజ్యాన్ని దాదాపుగా కడప, కర్నూలు, ఈ తెలంగాణ ప్రాంతం అంతా కాకుండా అంతే మిగిలిన చాలా వరకు కూడా దీన్ని వ్యాప్తి చేస్తాడనమాట. అంటే గంజాం ప్రాంతాల వరకు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ విధంగా ఇబ్రహీం కుతుబ్ షా కాలంలోనే మనకి ఈ యొక్క తల్లికోట యుద్ధం అనేది వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన తర్వాత రాజ్యానికి వచ్చిన మరొక గోల్కొండ కుతుబ్ షాహీ చక్రవర్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది భాగ్యనగరం మరియు చార్మినార్. భాగ్యనగర మరియు చార్మినార్ నిర్మాతగా గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందిన, చరిత్రలో ఒక సుప్రసిద్ధ గోల్కొండ నవాబుగా పేరు పొంది గుర్తింపు పొందిన చక్రవర్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన 1580 నుంచి 1612 వరకు తన పరిపాలన కొనసాగిస్తాడనమాట. ఈయన పాలనా కాలంలోనే యావత్ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యం వ్యాప్తి జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకించి ఉన్న ఈ గోల్కొండ సామ్రాజ్యము ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో చాలా వరకు వ్యాప్తి జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం యావత్ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వీరి యొక్క సామ్రాజ్య పాలనలోకి వచ్చిందని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్తున్నారు. అంటే కడప, కర్నూలు తెలంగాణ ప్రాంతమే కాకుండా గంజాం జిల్లాల వరకు కూడా, అంటే ఇటు కోస్తా ఆంధ్ర, ఇటు రాయలసీమ, అటు తెలంగాణ మొత్తం అంతా కూడా ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలన కిందకి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే స్టూడెంట్స్, ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా చక్రవర్తిగా ఉన్న కాలంలోనే మనకి ఉత్తర భారతదేశంలో ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న ఒక మొఘల్ వంశ సుప్రసిద్ధ చక్రవర్తి అక్బర్, ఈ అక్బర్ సామ్రాజ్యానికి ఈ గోల్కొండ కుతుబ్ షాహీల సామ్రాజ్యానికి మధ్య ఒక మంచి సామరస్యమైన వాతావరణం ఉంది. వాళ్ళు వీళ్ళు
ఒక సత్సంబంధాలను కొనసాగించారని చెప్పేసి మనకి చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలన కాలంలోనే అంటే క్రీస్తు శకం 1611 లో ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం దగ్గర ఒక వర్తక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ప్రోత్సాహం తోటి వీళ్ళు ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ మచిలీపట్నం వద్ద. అంతే కాకుండా ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప వాస్తు నిర్మాత. ఏంటంటే తన యొక్క ప్రేయసి బాగ్మతి పేరు మీదుగా భాగ్య నగరాన్ని నిర్మించాడు. 1591 లో ఈయన భాగ్య నగరాన్ని నిర్మించాడు. అంతేకాకుండా అదే సమయంలో ప్లేగు వ్యాధి విజృంభిస్తే దాన్ని అరికట్టి దాని యొక్క జ్ఞాపకార్థం 1593 లో చార్మినార్ ని నిర్మించాడు. ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. ఓకే స్టూడెంట్స్, అంతేకాకుండా మూసీ నదికి ఆనకట్టను కూడా నిర్మించాడు. ఈ మూసీ నదికి ఆనకట్టను నిర్మించి భాగ్యనగర వాసులకు తాగునీటి సరఫరా చేయడమే కాకుండా మంచినీటిని ఇవ్వడమే కాకుండా వ్యవసాయ ఆధారితమైన ఎన్నో నీటిపారుదల వ్యవస్థల్ని ఈయన కల్పించి చక్కటి వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా. అంతేకాకుండా హైదరాబాద్ లో మక్కా మసీదు కూడా నిర్మాణం చేశాడు. హైదరాబాద్ చుట్టుపక్కల చక్కటి ఎన్నో వేల ఎకరాల్లో పండ్ల తోటలను కూడా ఈయన నిర్మించాడు. ఎన్నో ఉద్యానవనాలను కూడా పోషించాడు. ఈ విధంగా చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక మహమ్మద్ కులీ కుతుబ్ షా అనంతరము పరిపాలనకు వచ్చిన వ్యక్తి మహమ్మద్ కుతుబ్ షా. ఈయన క్రీస్తుకం 1612 నుండి 1626 వరకు కూడా ఈయన యొక్క పరిపాలన కొనసాగించాడు. అయితే ఈయన పాలనా కాలంలోనే మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న మొఘలులకు మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ గోల్కొండ కుతుబ్ షాహీలకి మధ్య యుద్దాలు చెలరేగడం అనేది మనం గమనించవచ్చు. ఆనాటి చక్రవర్తి జహంగీర్ మొదలగు చక్రవర్తులతోటి ఈయన యుద్దాలు చేశాడు. అయితే ఈయన మాలిక్ అంబర్ సహాయం తీసుకుని మొఘలులతోటి యుద్దాలు చేసి ఆ యుద్దాలని త్రిప్పుకొట్టడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈయన తర్వాత పరిపాలనకు వచ్చిన వ్యక్తి అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. అయితే ఈ గోల్కొండ చక్రవర్తుల్లో అత్యధిక కాలం పరిపాలన చేసిన వ్యక్తిగా కూడా మనం ఈయన గురించి చెప్పుకోవచ్చు. ఈయన 1626 నుండి 1672 వరకు పరిపాలన చేశాడు. ఎందుకంటే ఈయన అత్యంత చిన్న వయసులోనే రాజ్యానికి రావడం వల్ల ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేయడం, ఇంకా అప్పటికి ఎవరైతే ఈ యొక్క రాజ్యం మీద దండయాత్ర చేస్తారో ఆ రాజ్యాలకి ఈయన దాసోహం అవడం కూడా ఈయన ఎక్కువ కాలం చక్రవర్తిగా పనిచేయడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన 12 సంవత్సరాల వయసులోనే రాజ్యపాలన చేపడతాడు, అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. అంతేకాకుండా ఈయన పాలనా కాలంలో షాజహాన్ చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి షాజహాన్ చక్రవర్తి దండయాత్ర చేయడము, ఆ దండయాత్రలో అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఓటమి పాలై ఆయనతో సంధి చేసుకుని ఆయనకి ఒక విలువైన వజ్రాన్ని బహుకరించడం కూడా మనం గమనించవచ్చు. దాంతోపాటు కూడా ఎన్నో కోట్ల విలువైన ధనరాశులను కూడా ఈయన ముట్ట చెప్పుకుంటాడు. అదేంటంటే ఈ అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా కాలంలోనే మనకి కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కొల్లూరు గనుల్లోని అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా యొక్క సేనాని అయిన అబ్దుల్లా ఫయీద్ కి కోహినూరు డైమండ్ లభ్యమవడం, ఆ కోహినూరు డైమండ్ ని ఆ వజ్రాన్ని ఈ అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఈ యొక్క షాజహాన్కి బహుకరించడం అనేది మనం గమనించవచ్చు. తర్వాత షాజహాన్ ఆ వజ్రాన్ని నెమలి సింహాసనంలో పొందిపరిచాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, అయితే మరొక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా ఈ అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా కాలంలోనే దండయాత్ర చేయడము, అయితే ఆ యుద్దంలో కూడా ఈయన ఓటమి పాలయ్యి ఆయనతో కూడా ఈయన సంధి చేసుకుని కప్పం గడుతూ తన యొక్క రాజ్యపాలన చేశాడని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ఇద్దరు మొఘల్ చక్రవర్తుల దగ్గర ఈయన సామంత్రిగా
తన యొక్క రాజ్య పాలన కొనసాగించాడు అని చెప్పేసి మనం గమనించవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఆ విధంగా ఆయన 1672 వరకు పరిపాలన కొనసాగించాడు. ఇక చివరి గోల్కొండ కుదుబ్ షాహీ చక్రవర్తి అబుల్ హసన్ తానీషా, ఈయన 1672 నుండి 1687 వరకు పరిపాలన కొనసాగించాడు. అయితే ఈయన గోల్కొండ సుల్తాన్ల అందరిలోనూ ప్రజలు అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి మత సామరస్యంతో ఎలాంటి తారతమ్యం లేకుండా మత సామరస్యంతో అందరినీ ఒకే తాటి మీద తీసుకుని వచ్చి పరిపాలన చేసిన ఒక గొప్ప చక్రవర్తి అబుల్ హసన్ తానీషా. అంతేకాకుండా ఈయన చక్రటి మత సామరస్యంతో పరిపాలన చేయడం వల్ల ఈ యొక్క గోల్కొండ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈయనకి తానీషా అనే బిరుదు ఇవ్వడం మనం గమనించవచ్చు. తానీషా అంటే మంచి ప్రభువు అని చెప్పేసి ఒక పేరు అన్నమాట. ఆ విధంగా ఈ అబ్దుల్లా హుసేన్ అబుల్ హసన్ తానీషా ఈయనకి తానీషా అనే బిరుదు ప్రజలు ఇవ్వడం మనం గమనించవచ్చు. ఈయన తన ఆస్థానంలో హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క ప్రతిభ ఆధారంగా ఉన్నత ఉద్యోగాలు కూడా ఇవ్వడం మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఇతని యొక్క ఆస్థానంలో అక్కన్న మాదన్న అనే యొక్క మంత్రులుగా వారి యొక్క పరిపాలన కొనసాగించడం, ప్రధాన మంత్రిగా కూడా అక్కన్న తన యొక్క బాధ్యతలు నిర్వహించడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈయన యొక్క పరిపాలన కాలంలోనే మనకి కంచర్ల గోపన్న నేలకొండపల్లికి తహసీల్దార్గా నియమించబడటం, అదే సమయంలో భద్రాచల రామ మందిరాన్ని ఈ యొక్క కంచర్ల గోపన్న నిర్మాణం చేయడం కూడా మనం గమనించవచ్చు. ఆ విధంగా ఈయన అబుల్ హసన్ తానీషా కాలంలోనే మనకి ఈ యొక్క గొప్ప భద్రాచల రామ మందిర నిర్మాణం జరిగిందని, కాబట్టి ఈయన మత తారతమ్యం లేకుండా ఒక చక్కటి మత సామ్రాజ్యంతో పరిపాలన గావించాడని, ఈయన ఒక ముస్లిం చక్రవర్తి అయినా కాని ఈయన వారి యొక్క ప్రజల వలె ఆంధ్రులుగా వాళ్ళు కూడా ఆలోచిస్తూ చక్కటి పరిపాలన అందించడం మనకి తెలుస్తుంది. అంతేకాకుండా హిందూ చక్రవర్తి అయిన మహారాష్ట్ర జాతిపితగా పేరు పొందిన ఛత్రపతి శివాజీతో కూడా స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే ఉత్తర భారతదేశ చక్రవర్తిగా ఉన్న అప్పటికి ఉన్న వ్యక్తి ఔరంగజేబు. ఈ ఔరంగజేబుకి ఈ యొక్క శివాజీకి ఎన్నో యుద్ధాలు జరగడము, అలా ఇద్దరి మధ్య ఒక సామరస్య పూరిత వాతావరణం లేకపోవడం వల్ల ఈ శివాజీ తోటి ఈ యొక్క అబుల్ హసన్ తానీషా స్నేహం కలిగి ఉన్నాడనే ఒక కారణంతో ఔరంగజేబు ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యం మీదకి యుద్ధం ప్రకటించడం అనేది మనం గమనించాలి. అంతేకాకుండా మరొక కారణం ఏంటంటే ఈ మొఘలులు గోల్కొండ కుదుబ్ షాహీలు షియా తెగకు చెందిన వారు కావడం వల్ల ఈ యొక్క ముస్లింలు అయినా కాని వీరి యొక్క తెగలు వేరు కావడం వల్ల ఈ ఔరంగజేబు క్రీస్తు శకం 1687 ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి ఈ యొక్క అబుల్ హసన్ తానీషాని నిర్బంధించడము, తర్వాత ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం అనేది మనం గమనించవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఆ విధంగా క్రీస్తు శకం 1687 గోల్కొండ సామ్రాజ్యం అనేది పతనం అయ్యింది. ఈ విధంగా దాదాపుగా 7 చక్రవర్తులు 175 సంవత్సరాల పాటు ఈ యొక్క పరిపాలన కొనసాగించారు. వీరు విదేశీయులు అయినను ముస్లింలు అయినను వీరు పాలన చేసింది మాత్రం ఆంధ్ర ప్రాంతం కావడం, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆంధ్రులు అయి ఉండడం వల్ల వీరు కూడా వారితో కలిసిపోయి మత సామరస్యంతో చక్కటి పరిపాలన అందించి చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఓకే స్టూడెంట్స్, ఇది గోల్కొండ కుతుబ్ షాహీల యొక్క వంశ చరిత్ర. తర్వాత వారి పరిపాలన ఏ విధంగా ఉంది, వారి పరిపాలన కాలం లాంటి సాంఘిక ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు మనం తర్వాత క్లాసులో చూద్దాం. ఓకే, జాగ్రత్తగా వినండి, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.